Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారిని కిలికిన ఉపాసన రచ్చ మామూలుగా లేదుగా. మెగాస్టార్ చిరంజీవి కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆమె పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో పాటు సామాజిక అంశాలపైన ప్రజలను చైతన్యం చేస్తూ ఉంటారు. అలాగే సామాజిక సేవలో తరచూ పాల్గొనే ఆమె ఆ విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఆమె తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అది కూడా హిందువులు కొందరు ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంతకాలం తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణమేంటి? జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన చేసిన పోస్టే ఈ దుమారానికి కారణమవుతోంది. ఇంతకీ ఉపాసన చేసిన పోస్ట్ ఏంటంటే, ఓ పెద్ద గుడి గోపురంపై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేశారు. గుడి గోపురంపై సూక్ష్మ రూపంలో కొందరు ప్రజలు నిలుచుని ఉన్న ఆ ఫోటోలో తాను తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని, ఎక్కడ ఉన్నామో కనుక్కోండి అంటూ ఉపాసన తన ఫాలోయర్స్ని కోరారు. అక్కడితోనే ఆగని ఆమె ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని, అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసన రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. ఇంతవరకు ఆమె పోస్టులకు పాజిటివ్ కామెంట్స్ చేసేవారంతా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్తో విరుచుకుపడుతున్నారు. మీరు ఎంత గొప్పవారైనా కావచ్చు, కానీ ఇలా దేవుడి గోపురాన్ని అడ్డుపెట్టుకుని ప్రచారం చేసుకోవడం మంచి పద్ధతి కాదంటూ వారు హితవు పలుకుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ విమర్శలు చేస్తున్నారు. ఫోటోని అలా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్ను మెచ్చుకోవడం కంటే అసలు వేల సంవత్సరాల క్రితం ఆ గోపురాన్ని నిర్మించిన కళాకారులను స్మరించుకోండి అంటూ చురకలు అంటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మీరిచ్చిన సందేశం ఏంటి? ఆ ఫోటోని షేర్ చేసి భారతీయులకు ఈ అవమానం ఎందుకు అంటూ మరొకరు కామెంట్ చేశారు. వెంటనే పోస్ట్ను డిలీట్ చేయాలంటూ నెటిజన్లు మెగా అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఆ పోస్ట్ను ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తెలిస్తే చెప్పండి, ఇద్దరికీ హిందువులు సరైన బహుమానం ఇస్తారంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.